జనగామ జిల్లాలో 19 మంది విద్యార్థులు అర్ధరాత్రి పూట హాస్టల్ కూడా దూకి పారిపోయిన ఘటన వివాదం రేపుతుంది. జనగామ మండలం పెంబర్తి గ్రామం మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్లో నుంచి విద్యార్థులు పారిపోయారు. అర్ధరాత్రి కాలినడకన సుమారు 10 కిలోమీటర్లు నడిచి జనగామ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ చేరుకున్నారు. టీచర్లు, సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేక విద్యార్థులు పరారైనట్లు సమాచారం. కాగా అర్ధరాత్రి విద్యార్థులు పరారైన విషయం తెలిసిన పెంబర్తి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో విషయం తెలిసాక సదరు విద్యార్థుల తల్లిదండ్రులు పెంబర్తి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థులు పెంబర్తి హాస్టల్లో టీచర్లు, సీనియర్లను తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంబర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామని నినాదాలు చేశారు. రైట్, జనగామ జిల్లాలో 19 మంది విద్యార్థులు అర్ధరాత్రి పూట హాస్టల్ గోడ దూకి పారిపోయారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి, విద్యార్థుల ఆచూకీ ఏమైనా తెలిసిందా? మమత, విద్యార్థులు అయితే ప్రస్తుతం జనగామ జిల్లా కేంద్రంలోనే ఉన్న నేపథ్యము మనం ప్రస్ఫుటంగా గమనించాల్సిన విషయం. ఇటీవలి కాలంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ గురుకులాలు, తెలంగాణ సంక్షేమ గురుకులాలు దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిన నేపథ్యాన్ని చూసాం. ఆ గురుకులాల్లో విద్య ఎట్లా అందుతుందనేది దేశం మొత్తం గమనించిన సందర్భం కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందాలు ఇక్కడికి వచ్చి ఈ విద్యకు సంబంధించినటువంటి పరిశీలన చేసి వెళ్ళిన నేపథ్యాన్ని అయితే మనం చూసాము. ఇటీవలి కాలంలో ఆ సంక్షేమ గురుకుల గత ప్రభుత్వంలో సంక్షేమ గురుకులాలకు కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, దేవుడా ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయాయి మన సంక్షేమ గురుకులాలు సాంఘీయుల పరిపాలనలో అనే ఒక ట్వీట్ ఇవాల్టికి కూడా, అంటే మొన్న సూర్యాపేటకు సంబంధించినటువంటి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలకు సంబంధించి అక్కడ బీర్లు కలకలం రేపిన నేపథ్యం, ఇవాళ జనగామ జిల్లాకు సంబంధించి విద్యార్థులు హాస్టల్ దూకి పారిపోయిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. విద్యార్థులకు రక్షణ కరవైందన్న సంఘటన మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. పురుషుల విద్యార్థులు పారిపోవడం అనే అంశంగా జనగామ జిల్లాలో అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి 19 మంది విద్యార్థులు, భవితవ్యం ఉన్నటువంటి 19 మంది విద్యార్థులు పారిపోయారు. హాస్టల్ గోడ దూకి పారిపోయారంటే హాస్టల్స్ మీద ఈ ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు మాత్రం ఏమాత్రం శ్రద్ధ ఉందని మనం గమనించాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో పిల్లలకు ఎటువంటి రక్షణ హాస్టల్స్ లో లేదని, గురుకుల ముఖ్యంగా గురుకుల హాస్టల్స్ లో రక్షణ లేదని మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం మనం కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి 19 మంది విద్యార్థులు పారిపోయిన నేపథ్యము జనగామ మండలం పెంబర్తి గ్రామ మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ సంబంధించి ఈ విద్యార్థులంతా పారిపోయిన నేపథ్యం. విద్యార్థులంతా చెప్తున్న విషయం ఏంటంటే, టీచర్లు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు, పారిపోయిన విద్యార్థులు 8వ తరగతి సంబంధించిన విద్యార్థులు, అంతకంటే చిన్న తరగతుల విద్యార్థులు వీళ్ళంతా కూడా పారిపోయిన నేపథ్యం. 19 మంది విద్యార్థులు, వీళ్ళంతా కూడా 9వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థుల వేధింపులు, దాంతోపాటు టీచర్లు కూడా ఇష్టం ఉన్నట్టుగా, అంటే సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి గురువులు కూడా అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి విద్యార్థుల విషయంలో మాట్లాడడం ఈ విద్యార్థులు తట్టుకోలేని సందర్భం మనం చూసాము. మరో విషయం, ఈ సంఘటనకు సంబంధించి మరో విషయం గమనించాల్సి ఉంటుంది. జనగామకు సంబంధించినటువంటి గురుకుల హాస్టల్ సంబంధించి వీళ్ళని జాయిన్ చేస్తే ఈ ఒక 20-30 రోజుల కాలంలో వీళ్ళని 3 హాస్టల్స్ మార్చారు. ఒకటి చదువుకు సంబంధించి, మరొకటి మరూరుకు సంబంధించి, ఇప్పుడు పెంబర్తి, అంటే జనగామ గురుకులాన్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్రమంలో ఇటు చదువురు, అదేవిధంగా మరూరు, పెంబర్తి, ఈ 3 గురుకులాలకు తిప్పి వీళ్ళను ఇబ్బందులు పెట్టారని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా గమనించాల్సింది, అర్ధరాత్రి 19 మంది విద్యార్థులు పెంబర్తి నుంచి జనగామ రావడం అంటే ఇది మొత్తం నేషనల్ హైవేగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నేషనల్ హైవే నుంచి వీళ్ళు ప్రమాదాల బారిన పడే రోడ్డు అంతా కూడా కాలినడకన 10 మంది విద్యార్థులు వచ్చే క్రమంలో వీళ్ళకి ఏదైనా అపాయం జరిగి ఉంటే, ఏదైనా జరగరాని చర్య జరిగి ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. మేము ప్రభుత్వ పాఠశాలలో వేయడం అంటేనే ప్రభుత్వం మీద నమ్మకంతో వేస్తాము. ఇలాంటి సందర్భంలో తమ పిల్లలు
అంటే తాము పనులన్నీ పనులు చేసుకునే క్రమం ఉంటుంది, తాము పేదవాళ్ళం కాబట్టి పేద విద్యార్థులకు సంబంధించి గురుకుల పాఠశాలలో వేసిన నేపథ్యంలో వాళ్ళకి అర్ధరాత్రి ఏదైనా అపాయమో జరగరాని సంఘటన జరిగితే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం చెప్తారనే ఒక ప్రశ్న అయితే తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. పెంబర్తికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా జనగామ హాస్టల్ వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ హాస్టల్కి చేరుకున్న నేపథ్యంలో హాస్టల్ ముందు నిరసన తెలుస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ విద్యార్థుల విషయంలో టీచర్ల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోని సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. గురుకులాల పరిస్థితి అద్వానంగా మారింది ఈ కాంగ్రెస్ పాలనలో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ మనం చూసినట్టయితే దేవుడా ఏమైంది ఈ గురుకులాలకు ఈ కాంగీయుల పాలనలో అనే ఆయన ట్వీట్ ఈ సందర్భానికి కావచ్చు. సూర్యాపేట్ లో గురుకుల పాఠశాలలో బీర్లు దొరికిన సంఘటనకు మాత్రం సరిగ్గా యాప్ట్ అవుతామని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు సమాధానం చెప్తారన్న ఒక ప్రశ్న అయితే తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం.